యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలని పాత చీరాల నుండి ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఎంఏ హాల్ నందు యాదవ జేఏసీ నాయకులు గవిని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో అఖిల భారతీయ యాదవ మహాసభ అధ్యక్షుడు లాగ వెంగళరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యాదవులకు జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పాలన్నారు. యాదవులు ఐక్యతో రానున్న ఎన్నికల్లో పోరాడాలన్నారు. యాదవులకు అన్ని పార్టీలో సముచితమైన స్థానం కల్పించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో యాదవులకు 25 అసెంబ్లీ, 6 పార్లమెంట్, 5 ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. యాదవులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అమరావతిలో 10 ఎకరాల స్థలం కేటాయించాలన్నారు. ప్రతి జిల్లాలో యాదవ విద్యార్థులకు హాస్టల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు రథయాత్ర చేపట్టామని పేర్కొన్నారు. కార్యక్రమంలో చీరాల ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, మించాల సాంబశివరావు, పులి వెంకటేశ్వర్లు, బోయిన కేశవులు, గవిని వెంకట్రావు, పాలేటి వేణు, పులి వెంకట్రావు పాల్గొన్నారు. జాతీయ ఉపాధ్యక్షులు అన్న రామచంద్రయ్య గారు, ఆవుల నరసింహరావు గారు, మరియు ఈ రాష్ట్రాల్లో కూడా ఉద్దేశం ఏంటంటే యొక్క రాష్ట్రంలో అధికంగా ఉన్నటువంటి బీసీల్లో యాదవ ప్రజలు ఎక్కువగా ఉన్నందున వాళ్ళకి రావాల్సిన వాట రాకుండా రావటం లేదని మరి అన్ని కూడా రాష్ట్ర మొత్తం అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నారు. ఆ భాగంలో చీరాలు ఇచ్చేసి ఉన్నారు లాగా వెంగళరావు యాదవ్ గారు, రాష్ట్ర అఖిల భారతీయ యాదవ్ అధ్యక్షులు, మరి ముఖ్యంగా యాదవ్ డిమాండ్లు అంటే మరి జిల్లాకు వచ్చి 2 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలని, రాష్ట్రం మొత్తం మీద 5 పార్లమెంటు నియోజకవర్గాలు కేటాయించాలని చెప్పి మరి రాష్ట్ర మొత్తం కూడా తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులు మరి ప్రథమ స్థానంలో ఉన్నారు కాబట్టి రాజకీయ వైద్య విద్య మీద ఎక్కువగా ప్రభుత్వం సహకరించాలని చెప్పి వారు యాదవ సంఘారావాన్ని తిరుగుతూ ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో 70-70 లక్షల యాదవ జనాభా ఉన్నప్పటికీ కనీసం 40 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి, 20 సంవత్సరాల పైన తెలుగుదేశం పాలనలో కానివ్వండి, యాదవ్కి ఎటువంటి న్యాయం జరగట్లేదనే ఉద్దేశంతో మరి 2016లో శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టి యాదవ శంకరావు రథయాత్ర 3 విడతలుగా చేపట్టడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి మొదటి విడత 2016లో పూర్తి చేశాం. అలాగే రెండో విడతగా మరి రాయలసీమలో 2015లో చేపట్టి ఇప్పుడు 3 విడత కోస్తాంధ్రాలో మరి యొక్క యాదవ శంకరావు రథయాత్రను చేపట్టాం. మరి ఇంత జనాభా ఉన్నప్పటికీ పూర్తిగా యాదవులకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో యాదవ హక్కుల సాధన కోసమే ఈ యొక్క యాదవ శంకరావు రథయాత్ర చేపట్టడం జరిగింది. మరి రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున జనాభా ఉన్నప్పటికీ యాదవులకు ఎటువంటి న్యాయం అనేది జరగట్లేదు కాబట్టి న్యాయం కోసమే పోరాడుతూ ఈ యొక్క శంకరావాన్ని చేపట్టాం.